కానీ పవన్ కళ్యాణ్ గారిని నేను ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి కొన్ని తెలియజేస్తున్నాను అసలు మహిళల రక్షణ గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు అసలు అతను మహిళల పట్ల ఏ విధంగా ఉన్నాడు అనేది ముందు ఒకసారి అవగతం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క పర్సనల్ ఇది తీసుకుంటే లైఫ్ ఆయన మహిళల్ని ఏ విధంగా గౌరవించాడు అనేది ఎంత గౌరవం ఇచ్చాడు మహిళలకు అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్నో సందర్భాల్లో రాష్ట్ర మహిళలందరూ కూడా తెలుసుకోవడం జరిగింది అంటే పవన్ కళ్యాణ్కి కుటుంబమన్న వివాహ బంధమన్న పవన్ కళ్యాణ్ గారికి ఏ మాత్రం కూడా ఆయనకి నమ్మకం విశ్వాసం లేదనేది మనం ఎందుకు ఈ రోజు ఇది మాట్లాడుతున్నామంటే ఆయనకి వివాహ బంధంపైన ఏ విధమైనటువంటి బాధ్యత నమ్మకం ఉందనేది పవన్ కళ్యాణ్ ఒక సినిమా హీరో ఒక హీరోగా మరి సినిమాలో రెండు డాన్సులు పాడతాడు రెండు డైలాగులు చెప్తాడు మరి కానీ నిజ జీవితంలో అలా కాదు కానీ నిజ జీవితంలో కూడా పవన్ కళ్యాణ్ సినిమా రంగం సినిమాలో నటునిగా ఏ విధంగా మహిళల హీరోయిన్ల పట్ల రెండు పాటలు పాడి డ్యూయట్స్ పాడతాడో నిజ జీవితంలో కూడా మహిళలతో అసభ్యకరంగా వాళ్ళ జీవితాలను వాళ్ళ జీవితాలతో ఆడుకొని వాళ్ళ జీవితాలను మరి ఆయన విషయంలో ఈ రోజు నలుగురిని మ్యారేజ్ చేస్తున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ అంటే మహిళల్ని ఏ విధంగా ఆయన గౌరవిస్తున్నాడు అనే దానికి ఇదే నిదర్శనం నలుగురు మహిళల్ని వివాహం చేసుకోవడం జరిగింది ఏ విధంగా అంటే మరి మనం చెప్పుకోవాలి ఈ రోజు లోకల్ గా ఒక ఆమె నేషనల్ గా ఒక ఆమె మరి ఇంటర్నేషనల్ గా ఒక ఆమె మరి ఇప్పుడు ఇంకొక ఆమె కూడా ఇంకొక ఆమెతో కూడా రెడీ అవుతున్నాడు అనేది మనం వింటున్నాం అంటే వివాహ బంధం అనేది ఒక పవిత్రమైనటువంటి బంధం అది అంటే జీవితాంతం భార్యాభర్తలు కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా చివరి వరకు భార్యాభర్తల బంధం అనేది మన పెద్దల అరాదిగా మనస వాచ కర్మన ఒక పవిత్ర బంధంగా దాన్ని ఆ రోజు మరి ఏడడుగులు బంధంతో చివరి కాలం భార్యాభర్తలు కలిసి ఉండే ఒక బంధానికి మరి పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైన నిర్వచనం ఇచ్చారనేది ఆంధ్ర రాష్ట్ర మహిళామ తల్లులందరూ కూడా మరి అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈరోజు ఇంత నీచానికి పాల్పడిన మరి ఇంత నీచ సంస్కృతికి పాల్పడిన పవన్ కళ్యాణ్ మహిళల పట్ల నలుగురు మహిళలతో ఆడుకొని వాళ్ళ పాలిటిక్ వాళ్ళని వదిలి వాళ్ళని